సువర్ణ వెల్కమ్ లో సమ్మే సైరెన్స్ స్టార్ట్ అయింది ఆగస్టు ఒకటి నుంచి చిత్రీకరణను ఆపనున్నట్లు ఇదివరకే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ సోమవారం నుంచి సెట్స్ పై ఉన్న చిత్రాలు ప్రారంభమయ్యే కొత్త సినిమాల షూటింగ్స్ ఆగిపోనున్నాయి కానీ ఇతర భాషలకు చెందిన సినిమా షూటింగ్స్ యథావిధిగా కొనసాగుతాయి ఆదివారం ఫిల్మ్ ఛాంబర్ జనరల్ బాడీ మీటింగ్ సమావేశమైన సంగతి మన అందరికి తెలిసిందే ఈ సమావేశంలో ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయానికి ఫిలిం ఛాంబర్ మద్దతు తెలిపింది సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం కావాలని అందుకు నిర్మాతలు ఒక్క తాటిపైకి రావాలని తెలిపారు ఇందుకోసం ప్రస్తుతం సినిమా షూటింగ్స్ నిలిపివేనున్నట్లు నిర్మాత దిల్ రాజు అన్నారు ఈ సమావేశంలో సినిమాలను ఓటిటీలకు ఎనిమిది లేదా వారాల తరువాత మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు అలాగే టికెట్స్ రేట్స్ విషయంలో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకుందామని విపిఎఫ్ చార్జీలపై ఫిలిం ఛాంబర్ బాడీ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు పెరిగిన నిర్మాణ వ్యయాలు షూటింగ్ లో వృధా ఖర్చు ఇలాంటి అంశాలన్నింటిపై నిర్మాతలు చర్చించుకోనున్నట్లు తెలుస్తోంది ఒక నిర్ణయం తీసుకున్న తరువాత షూటింగ్స్ తిరిగి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయంతో నిర్మాణంలో ఉన్న పెద్ద చిన్న సినిమాలు దాదాపు ముప్పై వరకు ఆగిపోనున్నాయి భాగ్యనగరంలో తెలుగుతో పాటు తమిళ కన్నడ సినిమాల చిత్రీకరణలు జరుగుతున్నాయి ఇలా అర్ధాంతరంగా షెడ్యూల్లో ఉన్న సినిమాలు ఆగిపోవడం వల్ల నిర్మాతలకు భారం మరోపక్క ఆర్టిస్ట్ డేట్స్ కూడా వృధా కానున్నాయి ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ హైదరాబాద్ లో ప్రభాస్ ప్రాజెక్ట్ కే సెలార్ నందమూరి బాలకృష్ణ సినిమా విజయ్ దేవరకొండ ఖుషి రవితేజ రావణాసుర నాని దసరా రామ్ చరణ్ శంకర్ సినిమా అఖిల్ ఏజెంట్ షూటింగ్స్ జరగనున్నాయి దాదాపు ముప్పై సినిమాలు షూటింగ్స్ నిలిచిపోనున్నాయి షూటింగ్స్ ఆపేయడం వల్ల రోజువారీ వేతనాలు తీసుకునే జూనియర్ ఆర్టిస్టులు డ్రైవర్స్ లైట్ బాయ్స్ ప్రొడక్షన్ బాయ్స్ ఇలా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు బంద్ ప్రభావం వల్ల సుమారు పదివేల మంది కార్మికులు ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి షూటింగ్స్ బంద్పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు గ్రీన్ మెట్రోస్ హరితవనం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ